గజభూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటీసీపీ అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. విశాఖలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ లో ఘోర విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. జూ కీపర్ నగేష్ బాబు అనే వ్యక్తి ఎలుగుబంటిని సంరక్షించే క్రమంలో ఆ ఎలుగుబంటి దాడిలోనే అతడు మృతి చెందడం దారుణమనే చెప్పాలి. అసలు 60 ఏళ్ల జూ చరిత్రలో ఇలా సిబ్బందిపై దాడికి పాల్పడి అతను చనిపోవటం అనేది ఇదే ఫస్ట్ టైంగా చెబుతున్నారు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దాని ఎలుగుబంటి పేరు జిహ్వాన్ అని దాని నేము. అయితే ఇది నైట్ ఎప్పుడైతే ఇప్పుడు ఇది డే టైము సంరక్షకులు అదే సందర్శకుల కోసం అని చెప్పి డే టైం అంతా దీన్ని ఈ బయట ఏదైతే ఎన్క్లోజర్ ఉందో దీనిలో వదులుతూ ఉంటారు. నైట్ టైం మాత్రం తను అది రెడ్ కలర్లో కనిపిస్తుంది, అక్కడ గేట్ కూడా మనకు కనిపిస్తుంది, అది దీని హౌస్. సో నైట్ హౌస్ అని దాన్ని అంటారు. ఆ గేట్లోకి దీన్ని విడిచిపెడుతూ ఉంటారు. సో నైట్ అంతా అక్కడ స్టే చేస్తుంది, డే టైం మాత్రం సందర్శకులు వీక్షించడానికి అని చెప్పి దీన్ని వదులుతూ ఉంటారు. అయితే ఎవరైతే ఈ నగేష్ బాబు గత 2 ఏళ్లుగా ఈ జూలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు, అయితే తనకు ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఉందని, తనతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కూడా ఉందని, ఎందుకంటే ఇది అంత అగ్రెసివ్ కూడా కాదని జూ అధికారులు చెప్తున్నారు, ఇది ఎప్పుడు ఫ్రెండ్లీగానే ఉంటుందని. అయితే ఎవరు ఊహించలేని రీతిలో ఈ సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరమని చెప్తున్నారు. అయితే అక్కడ మనం ఎప్పుడు చూడండి, మీరు చూస్తూనే ఉన్నారు విజువల్, ఆ ఎలుగుబంటి వెళుతుంది కదా, ఆ వెళుతునే క్రమంలో ఇది బయట ఉండడాన్ని, అంటే అక్కడ దాదాపు 4 గేట్లు ఉంటాయని, ఆ హౌస్కి 4 గేట్లలో 2 క్లోజ్ అయి ఉండి 2 ఓపెన్లో ఉంటాయని. అయితే ఆ ఓపెన్గా ఉండడాన్ని గమనించకపోవడం నగేష్ బాబుది తప్పుగా వీళ్ళైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అది దర్యాప్తులో తేలనుంది. అతను చూసుకోకపోవటం వల్ల ఆ గేట్ ఓపెన్లో ఉండటం, ఈ ఎలుగుబంటి అనేది ఏదైతే ఇది బయట ఉందని తను గమనించకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని జూ అధికారులు అయితే మనకి చెప్పడం జరిగింది. అక్కడ చూసారా, అది ఎలుగుబంటి చూస్తున్నారు కదా, తను వెళ్తోంది లోపలికి. ఆ గేట్ అనేది ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది, ఓన్లీ నైట్ టైం మాత్రమే దాన్ని ఓపెన్ చేసి దాన్ని లోపల పెట్టడం అనేది జరుగుతుంది. సో అక్కడ ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడ ఈ నగేష్ బాబుపై ఎలుగుబంటి అనేది దాడికి పాల్పడింది. సో అక్కడే ఇమీడియట్గా, అంటే ఎవరు ఊహించరు, అంటే ఈ ఇక్కడ వచ్చే సౌండ్స్ కూడా మనకి వినిపించే ప్రసక్తి లేదు, ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది దీనికి ఆ స్పాట్కి కూడా, అందువల్ల ఎవరు కూడా గమనించలేకపోయారు. సో ఎవరైతే ఈ కీపర్ కనిపించట్లేదని వీళ్ళంతా వెతకడం ప్రారంభించారో అప్పుడు తను అక్కడ ఈ గాయాలతో, తీవ్ర గాయాలతో కనిపించడం జరిగింది. విన వెంటనే ఆ ఎలుగుబంటి ఎప్పుడు కూడా హనీ తేనెకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది, అందుకని ఆ హనీని అక్కడ ఏర్పాటు చేసి ఇమీడియట్గా అది లోపలికి వెళ్ళేలాగా ప్రయత్నం చేసి ఎవరైతే ఈ ఇతను డెడ్ బాడీ ఉందో తను తీసుకురావడం అనేది జరిగిందని జూ అధికారులు మనకి ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తున్న పరిస్థితి. అయితే అటవీ శాఖ ఇమీడియట్గా స్పందించి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ఎవరైతే మృతుడు ఉన్నారో మృతుడి కుటుంబానికి పరిహారంగా ఇమీడియట్గా ప్రకటించడం అయితే జరిగింది. ఏదేమైనా 60 ఏళ్ల జూ విశాఖ జూ చరిత్రలో ఇటువంటి ఘటన అనేది ఎప్పుడూ లేదని, ఇది జరగడం చాలా దురదృష్టకరమని సిబ్బంది అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి ఎంప్లాయీని కోల్పోయామని కూడా బాధపడుతున్న ఇది వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఇమ్రాన్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, విశాఖ నుంచి.